మెకాడ్రిక్ మ్యాచ్ అంట. నాకు పిచ్చి హలో వెల్కమ్. నేను ఎలా గ్రాండ్ మాస్టర్లోనే ఉన్నానని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సరే జన్సన్ జన్సన్ పండు ఏంది నిన్న కరెంట్ రాలేదు అంట. శిష్య తిరిగి ఉందన్న అశ్వి ఇక్కడ దిగిపోతా అవదా రేంజ్ రాదంట. డబుల్ టేక్ డౌన్. వెస్ట్ లేవు హెల్మెట్లు. ఎక్కడి నుంచి నా ముందు నుంచి కొడుతున్నాడు. హెడ్ పడిపోయిందిలే. కొట్టు సోనియా కొట్టు దిమిత్రి కొట్టు. ఇది వేసుకోండి బ్రో. ఇది మష్రూమ్ తీసుకుంటా నీట్గా జేబీప్స్ంది అన్న. ఇటు నుంచి నన్ను ఇబ్బంది పెట్టి దొబ్బేరయ్యాలో నీ ఫ్లాష్ మ్యూజిక్ నువ్వు. ఇది మందే లూట్. ఓకే ఇక్కడ వెహికల్ డ్రాప్ వెహికల్ స్కిల్ తీసానప్పుడు నేను ఈ జేబీప్స్ పెట్టాను. ప్రతి ఒక్కడు అది పెట్టి కొడుతున్నాడు. మన రివైవర్ హగదీయ మనం ఇప్పుడు రివైవ్ ఇయ్యాలి. రైట్ సైడ్ ఎనిమి ఓకే ఓకే
కామెంట్స్ చదువుతాను ఆగండి, కంగారు పడకండి, ఓకేనా? ఊరా పోండి, కామెంట్స్ చదవాలంటే ముందు గేమ్ ఆడాలిగా. గేమ్ ఆడకుండా కామెంట్స్ ఏం చదువుతుంది చెప్పండి. వెయిట్ చేయండి కొంతసేపు. జిట్సు ఏంటి చెర్రి? హలో బ్రో, టెస్ట్ ఎప్పుడు? పీకే పడేలా ఉంది జోన్. పీకర్లే భీమా పడిపోయింది. ఒక భీమాలో ఒక లుక్ వేసి రావాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎంటర్ లెవెల్ ఎంత అంట? లెవెల్ 4 ఇది. అమ్మ బాబాయ్, ఫట్ ఫట్ మన యష్ ఎఫ్ఎఫ్ ఎలా అన్న? నమస్తే. గిల్ ట్రయల్స్ ఆ ఉంటాయి మీతో ఆడాలంటే ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు. నేను టీమ్ కూడా ఇవ్వాలి ఫస్ట్, అప్పుడు మీరు ఆడగలరు. అన్వేల్ బయలింది అక్కడ. ఎనిమీ స్పాటెడ్, ఎనిమీ స్పాటెడ్, ఎనిమీ స్పాటెడ్, ఎనిమీ స్పాటెడ్, ఎనిమీ స్పాటెడ్. ఏంటి రింగ రింగ? జోన్ ఇక్కడే పడింది, బట్ 43 లేవు కాబట్టి బ్రో. నీ రియల్ పేరు మణికంట అన్న? గ్రీన్ హౌస్ పట్టేసుకోవాలి. సోలోలో కేడి 44 ఉంటే ప్రాబ్లమ్ అంట. ఎన్ని మ్యాచ్లు ఆడావు బ్రో? అరు బొక్కయ్యా రే. పట్టించుకుంటే వెనకాల నుంచి మనల్ని వేరేవాడు కొడతాడు. నువ్వే పట్టించుకోవట్లేదండి, వీజండి. నేను అందుకే ఆగుతున్నా, లేకపోతే కొట్టేసాను. కుచ్చేసాషు షార్ట్ రేంజ్ ఎవడో వచ్చాడు బ్రో. మా దాన్ని బా నన్ను ఫుల్ కిల్ చేయడానికి చూస్తాను. నాక్డౌన్ ఉంది ఒకరు, ఇంకోటి ఉన్నాడు. అయింది దిగండి పైన.
వేయించాడు అన్న వెహికల్ డామ్ అన్నాడు. ఏం చేయాలి ఇంకా? ఓపీ నేను నాలుగు దగ్గర దిగుతున్నా. ఏమన్నా గాల్లో కొట్టేసి నెక్స్ట్ అంట కూతున్న కొడుకులు ఇవి పైకి ఎక్కారు. మళ్ళీ నేను గివప్ ఇచ్చేస్తున్నానే. నేను ఎడ్జికి వెళ్ళిపోతా, కటులిస్టోలో దిగుతా. బ్రో గిరీష్ బ్రో జాగ్రత్తను, వెహికల్ కొట్టించుకోకు. ఐ విల్ కమ్ ఫ్రమ్ కటులిస్టో. దీనిపైకి ఎక్కేసారు భీమా, దానిపైకి చూసుకోండి. హవేలీ పైకి, హవేలీ లాంటి పటల్ నిస్టో కూడా చాలా మంది ఉన్నారు. జార్త్ జార్త్ దానిపైన అసలు చూసుకోండి మీరు. తప్పుడే సార్ నాన్న గ్లిచ్లు కనిపించారు ముగ్గురు ఇద్దరు మీ ఈ టెంట్లో దాంట్లో ఉన్నారు. ఏం రాదు అవ్వట్లేదు దీంట్లోకి. ఓకే 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 గుడ్. పగల కొడుతున్నాను, పగల కొడుతున్నా పండు చూడు. ల్యాండ్ మైన్ తాగాను నేను ఆల్రెడీ. ఓకే మన రివైవర్ అయిపోయాడు, రివైవర్ ఉండవు ఇంటి కదా. ఎడిడు పైన దగ్గర ఉన్నాడు, లెఫ్ట్ నుంచి పడుతున్నాయి. ఎందులే మెకాడ్రిక్ నైస్. నన్ను కొట్టాడంటాడు, లెఫ్ట్ నుంచి కొడుతున్నాడు. అడ్వాంటేజ్ తీసుకుంటాడు. రివైవ్ చేయండి. అది ఇంకో నైస్. థాంక్స్. లేదు నీట్ రాదు. ఒకటే బుల్లెట్ అడికి చాలు. ఈ మాత్రం లూట్ చేయాలి పదరు. వీళ్ళు పైన దిగుతారా? దిగారు దిగారు పైన వాళ్ళే. నువ్వు
మూపు గన్లు దిగాలి గాల్లో మేషన్నా హెల్ప్ మీ మేషన్ ఏంట్రా బాబు ఎందుకు ఆల్ఫా నమస్తే నమస్తే అన్న 71 ప్లస్ దెబ్బ 9 అసిస్ట్లు ఉన్నాయి పుయ్యా అంటే ఎస్ నాదా రెడ్ గేర్ అన్నా ఉన్నాడు ఫింగర్ పెయిన్ అది ఇది చెప్తా ఉన్నాడు పోల్ పెట్టి ఈరోజు మ్యాచ్ అవుతుందో అవుతా అంట అవుద్ది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న భూయ నచ్చినట్టయితే మీకు లైక్ కరో షేర్ కరో అండ్ సబ్స్క్రైబ్ కరో 777 అంట కిల్స్ ఈ సీజన్ ఇంకొక భూయ అయితే 777 విన్స్ ఓవరాల్ అసిస్ట్ అంటే ఏంటంటే మనం డ్యామేజ్ కొడితే కిల్ మనకు రాకుండా మన టీమ్మేట్స్ కానీ ఎవరొకటి వెళ్ళిపోతున్నాం మనం అసిస్టెన్స్ చేసినట్టు ఆ కిల్లోని ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసినట్టు ఎంబీజీ పండు దాంట్లో లేడీయే ఆడుతున్నారు వాయిస్ రావడానికి దాంట్లో ఎవరో అమ్మాయి ఆడుతున్నారు ఆ అమ్మాయి ఎవరన్నది నాకు తెలీదు మోహికి తెలుస్తుంది పూర్ణ గేమింగ్ హలో వెల్కమ్ బ్రో ఎంబీజీ ఇంకా ఎవడో కూడా గుర్తులేదన్నా నాకు నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పను సోల్ హంటర్ ఎందుకు ఆడలేదంటే మా స్క్వాడ్లో ఎవరుంటే బూయ్ అవ్వదు అంటే ఏమో తెలీదు 1 ప్లస్లో గ్రీన్ లైన్ ఇసి ఉండేది మరి ఇప్పుడు ఉందలేదు తెలియదు 80 గ్రీన్ లైన్ వచ్చింది అందుకే 11 తీసుకోవాల్సి వచ్చింది హాయ్ నాని నా కళ్ళ ముందే అలా ఆన్ చేసుకున్న ఫోన్కి గ్రీన్ లైన్ జుమ్మని వచ్చింది ఆ రోజున థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ అదే బ్రో ఎంబీజీ పండు దాంట్లో ఎవరో అమ్మాయి ఆడుతుంది చెప్తున్నాను కదా ఎవరు ఆడుతున్నారో నాకు తెలీదు ఒక్కలాడితే రీజన్కి వెళ్ళలేరు కదన్న రీజన్లో ఉండదు ఒక్కలాడితే ఇద్దరు ముగ్గురు ఆడతారు బిజీ అని గుర్తున్నాడా అంట బ్రో ఎంబీజీ వల్ల నాకు అంత ఐడియా ఉండదన్న ఉన్నా కానీ నాకు అంత వాళ్ళతో పరిచయాలు ఉండవు ఏముండవు ఎంబీజీ వాళ్ళతో ఓన్లీ మెయిన్ మొన్న వెళ్ళే మెయిన్ స్క్వాడే నాకు తెలిసిన వాళ్ళు మిగతా లెవెల్లో నాకు అంత ఐడియా ఉండదు
ఈరోజు నోటిఫికేషన్ రాలేదా? అంతే బ్రో, యూట్యూబ్ వాడు దుర్మార్గుడు బ్రో, నోటిఫికేషన్లు పంపడం. ఎట్టు నుంచి ఆడుకోవడుతున్నాడో తెలియట్లే. వచ్చినట్టుంది, మ్యాక్స్ వస్తుంది. నేను ఓపెన్ చేసా కదా, నేను చూడలే, ఫైట్ లో ఉన్నా కాబట్టి. Double takedown. థ్యాంక్స్. ఇది ఎక్కడెక్కడ దొరకడం ఉంటాడు నేను ఎడిటు. నేను చెప్పానా అక్కడే ఉంటాడు అన్నాడు, నాకు తెలుసు. సోలో డేరేస్ పారిపోయలేడు, ఆడేం లేడు అక్కడ. లూట్ అంతా మనకే అన్నట్టు ఉంది అక్కడ. అంతా మందే, ఇదంతా మందే. వెస్ట్ రిపేర్ చేయంట, చేసాను చేశాను. ఏమి రీజన్లో 37 పొజిషన్లో ఉన్నాడంట. అవునవును, మనం రీజన్లో పెడతాం. మనకి పొలం అంటే ఈ బాటికి 2K లైక్స్ అన్నీ వచ్చేద్దాం రా, రీజన్లో పెడదాం అంటే ఏమో అంతసేపు ఆడడం మనం. అండ్ నేను ఒక్కడనే ఆడితే అవ్వదు, అది కన్ఫామ్గా. నేను ఇద్దరు ముగ్గురు ఆడాలి నా అకౌంట్లో, ఇద్దరు ముగ్గురు ఆడితే కానీ అది ఒక్కడనే ఆడితే అవ్వదు. అమ్మ పొద్దునే కదా జాయిస్టిక్లు అంగో. మాట ఎట్లేదు అసలు, మార్నింగ్ మార్నింగే గేమ్ వల్ల. ఇప్పుడు వచ్చి చెప్పండి, M4 ఏమైనా దొరికితే చేసేద్దామే. యూట్యూబ్ రెవెన్యూ పెద్దగా రావట్లేదన్నా. ఈ పక్కకి కోల్డ్ వచ్చిందయ్యా, దానికి ఆ వాటర్ మా వాటర్ వత్తుల్లోకి ఇక్కడికి చేంజ్ వస్తుల్లోకి దాని ఇంటి నుంచి ఇక్కడికి కోల్డ్ వచ్చేసింది. నేను మళ్ళీ నేను తిడతాను, నా దగ్గర రావట్లేదు. లేకపోతే ఇక్కడే ఉందను, లైవ్లో కూర్చుందను వచ్చి.
నాన్న మీ గిల్లకి రావాలంటే ఏం చేయాలండి? గిల్లో స్పేస్ ఉండాలి ఫస్ట్. రాజురెడ్డి బ్రో, హలో బ్రో, నిన్న చేసావు కదన్న మేము మన వాడంగా 143K కాదు 144K అయింది, బట్ నిన్న ఈవినింగ్ లైవ్ పెట్టలేదుగా డౌన్ అయిపోయింది, సబ్స్ తగ్గిపోయినాయి. ధ్రువ్ బాగున్నాడా అంట. అరే ధ్రువ్ హాయ్ చెప్పు, ఇక్కడికి వచ్చి చెప్పు, దగ్గరకు వచ్చి హాయ్ అన్నయ్య అను. అందరు బాగున్నా, నేను బాగున్నావాను, అది గుడ్. విన్నారా, ఏదో కావాల్సి వచ్చింది ఆడికి, గిరగరా తిరిగేసి పారిపోతున్నాడు మళ్ళీ. దాని బ్రో నువ్వు చాలా భయపడుతున్నావు అంట. లేదు మ్యారేజ్ అవ్వలేదు నాకు, మేబీ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్. ఏమో తీసా, ఏదన్నా ఛాలెంజ్ చేయొచ్చు కంట. నా దీంట్లో ఛాలెంజ్ అంటే సాస్వాని చెప్పాలి. దాన్ని ఆక్యుపై చేద్దామా ఒకసారి, ఎనిమిస్ ఉన్నారు చూసుకో. సిగ్గు కాకలైతే ఎలా అంటే, ఫోర్ మ్యాచెస్కి 44 KD తగ్గిపోద్దులే అన్న, ఉండి కొద్ది తగ్గిపోద్ది కేడి. అయ్యో నేను గిరీష్ నువ్వు ఇచ్చా, నేను సిమెంటెడ్ లో ఉంటాను రా. నేను సిమెంటెడ్ లో ఉంటాను, మీరు అక్కడ ఉండండి, ఏంటి దాంట్లో దిగండి బాల్కనీలోని, నేను సిమెంట్ నుంచి కొడతా. ఓకే ఇచ్చేస్తున్నాడు రివైవ్, ఇచ్చేసి జోన్కి వచ్చే బ్రో, జోన్ ఇచ్చేసుకు వచ్చేసి కొడదాందా, దిగుదాం లాస్ట్ ట్రై ఇద్దాం, ఒకటే చూద్దా. అదే కింద నుంచి వెళ్దామా, కింద నుంచి వెళ్ళి పైకి వద్దాం. నేను ఇది వేస్తా వాల్ ప్యాకేజ్. దిగాడు, ఆగి రీచ్ అయిపోయాడు. ఒకటి పైన ఉన్నాడు, పైన ఉన్నాడు. గిరీష్కి వెళ్దా, వీళ్ళేంటి వెహికల్ పెట్టి మంచి కూర్చున్నారు వీళ్ళు సిట్టింగ్. అన్స్టాపబుల్
Thanks. Rampage. స్కిల్స్ నేను యూజ్ చేసే స్కిల్స్ వేరే అన్నా. మా కామెడీ ఓడి అమ్మ పైన కూర్చున్నారు పామ స్త్రీ అంటెడికిట్ లోకే ఇది సురా వెళ్ళి ఇచ్చేసే ఇంకో మెడికిట్ టెస్ట్ దిగి వెళ్ళు లోపలికి ఇప్పుడు వెళ్ళి ఇచ్చే. ఏంటి గోళ రెండు మిడిల్ పడతాయి చూసుకోండి. ఒక నిమిషం రానన్నా పుట్టద్దు కానీ ఆడు వేస్తున్నాడు అదే కొట్టేసేయన్న ఇంకోటి వద్దని చూడు. ఓపీ అంద చాట్ అన్న యోయో కింగ్ ఆడి పేరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ధృవే ఏం చేస్తున్నావు లేస్తున్నావా బింగో తిన్నాడు సైలెంట్గా పక్కన కూర్చుని. థర్టీ ఎయిట్ ప్లస్ ఓపీ అన్న నేను చెప్తాను అన్నావు కదా అంట ముచ్చాలమ్మ తల్లి గుడి తెలుసు కదా నీకు బుజ్జి షాప్ అయ్యి ఉంటాయి అక్కడ మా ఇల్లు చిన్నప్పుడు అంటే అంతకన్నా ముందు ఏంటంటే మన జనార్దన స్వామి గుడి ఉంటుంది కదా దాని వెనకాలే ఒక కొండ ఉంటుంది చిన్న కొండ మీద ఒక ఇల్లు ఉండేది మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఆ ఇల్లు మాది. బట్ అక్కడ నుంచి ఏంటంటే అది అమ్మేసి మేము షిఫ్ట్ అయిపోయాం అన్నమాట షిఫ్ట్ అయిపోయి కరెక్ట్గా ముచ్చాలమ్మ తల్లి గుడికి కొంచెం ముందుకు ఆపోజిట్ సైడ్ ముచ్చాలమ్మ గుడికి ఆపోజిట్ సైడ్ అదే ఎడ్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆపోజిట్ సైడ్ కొంచెం ముందుకు వచ్చేస్తే బుజ్జి కొట్టి ఎదురుకుండా ఇల్లు అనమాట. ఇప్పుడు అది మార్చేసారు ఆ ఇల్లు కూడా అక్కడ ఉండేవాళ్ళం. మేము పుట్టింది ధవలేశంలోనే పుట్టాం. నేను కరెక్ట్గా 4 ఇయర్స్ టైంలో మళ్ళీ మా సొంతూరు ఇక్కడికి వచ్చేసాం రంగంపేట వచ్చేసాం. హాయ్ క్వీన్ వెల్కమ్ అన్న. ఈ మధ్య గ్రాండ్ మాస్టర్ లాబీ స్టాండర్డ్ తగ్గిపోయిందంట మీరు అలా అనుకుంటున్నారు
ఈవినింగ్ అవుతుల్లోకి చూడండి ఎలా ఉంటున్నాయి లాబీలో. మార్నింగే కదా అంత గట్టిగా కనిపించవు మీరు, ఈవినింగ్ టైమ్స్కి దేకించేస్తున్నారు పట్టుకుని. బుయ్యా కొడతానికే 10 కిల్లు 12 కిల్లు కొట్టినా కానీ బుయ్యా అవ్వట్లేదు. థర్డ్ ప్లేస్ బుజ్జి షాప్. బుజ్జి షాప్ ఎదురకుండా ఇంకో హౌస్ ఉంది. నీ ఏజ్ ఎంత టవర్ బ్రో? ఏజ్ చిన్నగా ఉంటుందిలే. మా మామయ్య వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు 2011లోనే వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసారు. మా మామయ్య వాళ్ళు 2011 వరకు ఉండేవారు, అక్కడే ఉన్నారు. 2011లోనే ఇక్కడికి వచ్చేసారు, అక్కడికి వేరే ఇక్కడికి వచ్చేసారు మా ఊరు. మేమైతే మాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చేసాం. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే మా మామయ్య వాళ్ళు ఉండేవారు అక్కడ. ఓకే, రాజు మాస్టర్ అని ఉండేవారు కదా మా మామయ్య. రాజు మాస్టర్ అంటే ఈడు ఉన్నాడు కదన్నా, మన మా వాడు ఉన్నాడుగా గిరీష్ ఉన్నాడుగా. గిరీష్ చేస్తున్నాడులే. బుజ్జి బ్యాక్ సైడ్ మీ హౌసా? ఓకే 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 బ్రో. త్రిపుర టాపు టాప్లో వేసిందా? దూదు ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? వెళ్ళి చూపించు. దాంతో ఆడవచ్చా? డబ్బులతో ఆడుకోవచ్చా అసలు? తప్పు కాదు, తప్పు కాదా? ధోని భాయ్ ఒక ఛాలెంజ్ అంటే చెప్పన్నా, కుదిరితే చేస్తాను. మీరు సబ్స్క్రైబులు చేయట్లేదు ఎవరోనే, లైక్లు సబ్స్క్రైబులు చేయబోతే ఎలాగ బాబాయ్ చెప్పండి. కార్98K3 అంట వాడన వద్దా? ఈ లాబీలో కార్98K3 అంటే కష్టమే. Double takedown. అంతో పెట్టుకుంటే మడతని పొద్దే. అర్సనల్ చేయంట. స్నైపర్ వాడి ఎరఫిల్ ఉంది. చూసాం అర్సనల్ వాడి చాలా. ఏంటి స్నైపర్ వాడి చాలా లేదులే. మామూలుగా అయితే స్నైపర్ చితకూడేసుకోండి. కార్98K3ని M4A1/3 M4A1/3కి సైలెన్సర్ ఆడతాం, కార్98K3తో కొడతాం. తప్ప 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 బాదుడే బాదుడు దన్నం పెట్టేసేవారు దెబ్బకు. బాబు ఏంది రాస్ప్రే అని చెప్పి
వాడేద్దాం కార్ 98 కే 3 ఏముందిలే. మోహి అన్న వాయిస్ రావట్లేదు ఏంటి అంట, నేను ఆపేసాను మో. స్టాప్ అమ్మ ఎవరో పిలుస్తున్నారు చూడు. ఆ డ్రీమ్ స్కూల్ తెలుసా అన్న అంట, లేదు ఐడియా లేదు ఇప్పుడు ప్రజెంట్ నాకు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు దౌరేషన్లో. మావయ్య ఉన్నాళ్ళు 2011 వరకు ఇంకా డైలీ అదే ఎప్పటికప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం, తర్వాత ఇంకా రావట్లేదు ఎప్పుడు మానేసి. మరీ అమ్మ నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నా, ఇప్పుడే దిగినట్టుకున్నారు ఈ నెబ్బగాలు. ఏ శ్రీరామ్ హలో అన్న, దడా 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 అంటే సావు గుడి చూడు పట్టుకుని పోయి అమ్మ ఏంద్రా బాబు అనుకుని. M4M13 దీని బొక్కయ్య ఏమిటో ఓకే ఏమో రాలేదు. రిసోర్సెస్ హియర్. నేను 8th క్లాస్. ఓకే 8th క్లాస్ బ్రో. ఓకే ఓకే నాకు ఐఫోన్ కావాలి అన్నా ప్లీజ్ అంట. ఏ భద్రాచలం తెలుసు అన్న, కొనుక్కో అన్న ఐఫోన్ కావాలంటే క్వీన్ కొనుక్కో. వా అన్న వా. వన్స్ M4M13 కనిపించిన తర్వాత కార్ 98 ఆయన హౌ ఫ్రమ్ ఫోన్ అంట. టర్నిప్ అనే యాప్ ఉంది కదన్న, యాప్ ద్వారా చేయొచ్చు. కమాన్ అన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేక్ ఇట్ 1K లైక్స్ గైస్. 1K లైక్స్ కంప్లీట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అవర్ ఛానల్ ఆల్ఫా డాన్ గేమింగ్. అర్థం చేసుకోండి అన్న, మొబైల్లో స్ట్రీములు చేస్తూ కష్టపడి గేమ్ ఆడి ర్యాంక్ పుష్ చేసి, మొబైల్లో స్ట్రీమ్ చేస్తూ మొబైల్లోనే గేమ్ ఆడుతూ ర్యాంక్ పుష్ చేసి గ్రాండ్ మాస్టర్లు ఎవడు పెడతాడు అన్న, చూపించండి ఒకరిని తెలుగుడిని. ఓన్లీ మొబైల్ స్ట్రీము, మొబైల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు చూపించండి తెలుగు. అయినా కానీ మీరు సపోర్ట్ లేదు. బుజ్జి అంకుల్ తెలుసా అంట, తెలుసు బట్ నేను తెలుసో లేదో తెలియదు మరి, ఇప్పుడు గుర్తున్నానో లేదో ఎప్పుడో మరి. బుజ్జి షాప్ దగ్గర రసన ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు నేను చిన్నప్పుడు. ద్రోణి ఈవినింగ్ హై స్కూల్కి తీసుకురా అన్న అంట, అంటే వర్షం అయ్యి లేకపోతే తీసుకొస్తా. వర్షం అంటే కష్టం, వాడిని ఎంత ఇదిగా వచ్చాడో అంతే మంచిగా పంపాలి వాడిని ఇక్కడ నుంచి, అది మెయిన్ మ్యాటర్. నేను ఎత్తే నాది కంప్లీట్ అయిపోద్దిరా,
అంతేగా, ఏ గన్ వాడితే అది. అది అవదాం, వాళ్ళతో పెట్టుకుంటే ఇదే తలకి నొప్పే. మాది భద్రాచలం పక్కన మంగూరు, అది ఐడియా లేదన్న, మంగళూరు అయితే తెలియదు కానీ భద్రాచలం తెలుసు. గుడివాడు అమర్నాథ్ తెలుసు, తీసేసి వచ్చి అన్ని తీసేసి వచ్చాయండి. ఎల్ షేప్ చూసుకో. ఎల్ జోన్ కి మిమ్మల్ని రానియకుండా ఉన్నాడు అనుక కొడుకో. నన్ను ఒక్కడే నా దగ్గర అయితే ఇద్దరు వచ్చారు ఇప్పుడు, ఇద్దరు దాంట్లోనే. వాళ్ళిద్దరిని కొడితే టీం వైపు కొట్టేయచ్చు, నువ్వు కొట్టేస్తావు. గివ్ పిచ్చి అమ్మా. ఎక్కడి నుంచి కొడుతున్నారబ్బా? అవును రంగం బయట క్వీన్ డోంట్ స్పామ్. రండి ఇక్కడ ఓపెన్ లో దిగేయచ్చా? ఫ్యాన్ అయ్య అమ్మా ఆట లోపల చూస్తే కారంతో గుర్తున్నారు చెత్తన కొడుకులు. ఇక్కడ ఎంత ఉంది కంటైనర్ దగ్గర?
ఉన్నాడు గాల్లో కొడుతున్నాడు, గాల్లో కొట్టేసాడు సగం సగం ఏంటి మొత్తం లేపేసాడు. ఒక్క 4 HP ఉంచాడు నాకు. దిగనవడు ఇంకా అయిపో, నేను ఎక్కడి నుంచి కొంటానయ్యా కావడి చెప్తా. రేవేవరో హ్యాండ్స్ ఆఫ్ అన్ హ్యాండ్ ఆఫ్ అంట. వి వాంట్ ఒరైన్ గేమ్ ప్లే అంట. ఒరైనా చూద్దాం. సెవెన్ 4 6 3 కదా, ఎంత ఉంది ఇది 7495 అంటే ఇంకో 2-3 గేముల్లో మనం గ్రాండ్ మాస్టర్ 4కి ఎక్కేది. గ్రాండ్ మాస్టర్ 4 దగ్గరనే ఒక ఆడాలి. 2G143 హలో అన్న, నమస్తే అన్నా. నేను కరెంట్ లేదన్న, మా నైట్ 11కి ఇచ్చాడు ధ్రువుగడు. లేచిపోయి పడుకున్నవాడే లేచిపోయాడు మళ్ళీ. అంటే ఏం జరిగిందంటే పవర్ పోయింది కదా మధ్య నుంచి లేదు. మా వాళ్ళు ఇంకా ఫుల్గానే ఇది వాడేశారు ఇన్వర్టర్ల మీద. ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ నైట్. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్లోని అలా కల్లోలం అయిపోయింది అనమాట కరెంట్ వచ్చి ఊరుకుని. మొత్తం అంతా కూడా నాడు లేచిపోయాడు. పడుకున్నవాడు ధ్రువుగడు లేచిపోయాడు. ఆడు లేచిన తర్వాత ఇంకేమన్నా ఉందా మమ్మల్ని పడుకొనేస్తాడేంటి. ఇంకా పవర్ వచ్చింది, ఏసీ వేసాం, ఎన్ని వేసాం, కూర్చున్నాం, ఇంకా పెట్టుకున్నాడు నన్ను తన్నడం, నా మీదకి ఎక్కి నా జుట్టు లాగడం, ముక్కులు వెళ్ళిట్టు ఎల్లెల్లెల్లగా ముక్కు పట్టుకుని లాగడం, ముక్కులు వెళ్ళిట్టు గోకడం. ఏ మళ్ళీ ఏంటనుంటే నన్ను ఎగిరి నా మీద ఎగరడం, ఇవన్నీ చేసి ఆఖరికి 3:30 అయింది నైట్. ఆడు ఇవన్నీ ఆటలాడి మమ్మల్ని ఆట పడుకొని ఇవ్వకుండా నన్ను నైట్ 3:30 అయింది పడుకుంటులోకి దెబ్బకి. ఆడు ఆడు కరెక్ట్గా లైవ్ పెట్టి ముందు లేచాడు, నేనేమో 7కి లేచాను. విజయవాడలో నితిన్ బ్రోది ఎక్కడ అంటే తెలియదు బ్రో, ఐడియా లేదన్నా. విజయవాడ అని తెలుసు కానీ విజయవాడ ఏరియా తెలియదు నితిన్. ఐపీఎల్ ఆడారా అన్నమాట అంట. అవును, అది 1+11R అన్న. ఓ మై గాడ్, నాకు గంధం ఉక్కపోతే జీవం అంటే నరాలు. ఒక్కడినైనా చంపేసి చచ్చిపోతాను నేను. ఇది పక్క
Double takedown. హాయ్ అన్న, నమస్తే. ఒక గ్లోవల్ ఆఫ్ చెప్పానా, ఒక గ్లోవల్ ఆఫ్ ఎక్కేస్తానని. హాయ్ అన్న, నమస్తే. M4A1కి అన్న ఇప్పుడు బాగానే చేశాడుగా గన్న. M4A1 ఇంకోటి ఎక్కడ ఉన్నాడంటే ఉన్నాయి లోడు. ఇది ఎంత హోల్డ్ చేసినా రాలేదంటే అడు దేవుడు. స్క్వాడ్ ముగ్గురు నవ్వుకుంటాం మనం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ఫస్ట్ ఫస్ట్. నైస్ గిల్ కా గిల్లో స్పేస్ లేదన్న ప్రజెంట్ ఏమనుకోవద్దు. అంటే స్పేస్ ఉన్నా కానీ నేను చెప్తాను అప్పుడు చేతురు కానీ. హ్యాండ్స్ అప్ బ్రో అంటే థ్యాంక్ యూ బ్రో. హ్యాండ్స్ అప్పేనా డైరెక్ట్? హ్యాండ్స్ నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళు లేకపోతే రెవెంజ్ వస్తారట రా అని ఎవడ వచ్చినా పేకాటే కొడతా కొట్టిన వాళ్ళు రవ్వ ఇప్పించుకుంటావు. ఆడు రెవెంజ్ తీర్చుకునే అంత ఇది ఉంటే నాకు రెవెంజ్ తీర్చుకోక్కర్లేదు. ఎగరేస్ కొట్టే అంత ఇది ఉంది వచ్చినండి. ఓ పని చేద్దాం. ఎలాగ మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి ఉపయోగపడే స్టేజ్లో లేవు ప్రజెంట్ అయ్యి. దీని ఏంటంటే దీంట్లో పెట్టేసి దీన్ని తీసి నేను తీసి ఒక్క నిమిషం ఈ 4 మెడికిట్లు తీసి పక్కన పెట్టేసి ఏం లేవు కదా. నైస్ వెళ్ళిపోవచ్చు. గిల్వర్స్ ఆడడానికి సపోర్ట్ లేదు అసలు అన్న. నేను గిల్కి యాడ్ చేయాలి లేదన్న. గిల్వర్స్ నేను ఆడతలేదు, మా వాళ్ళు ఎవరు ఆడతలేదు ప్రజెంట్. గిల్వర్స్ మా వాళ్ళు ఎవరు ఆడతలేదన్న ప్రజెంట్. అవ్వట్లేడుగా. ఓ అమ్మ ముగ్గురు నాకు ఈడ్రా కిల్ చోరుగాడు అంటే ఈడిరా అసలైన కిల్ చోరుగాడు కార్తీక్ అంట. ఆహా ఓహో
అర్థమైంది కార్తిక్, నా కిల్స్ అన్నీ దొబ్బేటాడు. Take it easy. తెలుగు ప్లేయర్ ఏ వాల్ పడదు. ఓపిరా ఆలేరా చేసుకొని వచ్చేసి మన లెఫ్ట్కి ఒకటి ఓవరాక్షన్ చేస్తుంది. దింపేసేయడం ఇద్దరు ఇల్లు డామేజ్ 5-4 టోకెన్స్ గయా ఇంకో ఆంటీ ఉంటది వేరే లెవెల్ రా. అసలు సైడ్ నుంచి ఎలా కొట్టేసింది రా అది. రానుగారు ఏంటి సైలెన్స్ అంట. సైలెన్స్ ఏం లేదు, వస్తుందిగా వాయిస్. ప్లాజ్మాక్స్ కాకుండా ఏకైతే అవుతా కొట్టేద్దనే మాట్లాడి. Take down screen.
పైకి రారా రారా పైకి రారా. ఆ కవర్ తీసుకోండి. డైరెక్ట్ ఫినిష్ చేయడే. అదే అదే I'm the game champ. Old news. కొట్టాడుగా అంటే కొట్టాడు కొట్టాడు లాస్ట్ లో పోయి వచ్చాడు. లైక్ చేయండి అన్న మీకు 1K లైక్స్. లైక్ ద స్ట్రీమ్ గాయస్, మేక్ ఇట్ 1K లైక్స్. ఎన్ లైక్స్ అయినాయి అన్న కాన్స్టెంట్గా 200 వాచింగ్ ఉంటుంది. జో సమజ్ నా హో వో సమ్జే. కొట్టాడుగా అంట చెప్పు ఆయిషా. హాయ్ హాయ్. 200K ఎప్పుడు వస్తుందంటేమో. లైక్ ద స్ట్రీమ్ గైస్, మేక్ ఇట్ 1K లైక్స్. 1K లైక్స్ కంప్లీట్ చేయండి అన్న ఫస్ట్ ఫస్ట్గా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడ 144K చేయాలి కదా. ఈ
ఈ గేమ్తో నాది 4 అవుద్ది, గ్రాండ్ మాస్టర్ 4 అవుద్ది. ఉన్నా ఆల్ఫా ఏజ్ చెప్పండి, మున్నా ఏజ్ నాకు తెలియదు కానీ నాదైతే 29. కూల్గా ఉండి క్లైమాక్స్ ఇంకా రిలాక్స్ అండి, క్లైమేట్ ఇంకా రిలాక్స్ అండి. విరాట్ కోహ్లీ రన్ మిషన్, డానా అన్న బుయ్య మిషన్ అంట. సరే నీ అంచనా చెప్పంట. ఏంటి అంచనా? ఒక్క నిమిషం ఆగండి, ఫ్యాన్ ఆపేద్దాం. హెడ్సెట్ లేదు, పోయినట్టుగా ఉంది, గలగలాడుతుంది అది. హెడ్సెట్ లో ఇది రూపోయింది, గలగలాడుతుంది. ఇది ఏదో దీంట్లోని లోపల ఇప్పాలి అయితే, హెడ్సెట్ ఇప్పి చూడాలి ఏం పోయిందో. మొన్న దెబ్బకే మొన్నతో ఆడమే మానేశాడంట. ఎవరు? నేను ఆడాను కదా విశ్వ. ఏంటి విశ్వ, ఏంది విశ్వ ఎలా అంటావు? మేమెందుకు మానేస్తాం? ఇంకా నా దెబ్బకు మన నాతో ఆడటం అనేది తప్ప నేను ఎవరికి ఇది అవ్వదు లేదు. మీకు చాలానే నిక్ నేమ్స్ ఉంటాయి, నాది మనీ అని పిలిస్తే చాలు. మొన్న కాకుండా ఎవరైనా వీబ్యాచ్ యూట్యూబర్స్ తెలుసా అంట? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దువా? కాదులే కానీ తెలుగు, తమిళ్, హిందీ యూట్యూబర్స్ చాలామంది తెలుసు అన్న. తెలుగులో ఆల్మోస్ట్ మీకు తెలుసు అందరూ, నా నేను తెలుసు అందరికీ. Take down. Like it goes, fam topic gal. Topia, farm topia. రఘునందన రఘు రఘునందన. ఇవాళ కూల్, రేపు ఉంటుంది అంట. ఏం కూల్ ఎక్కడ ఉంది? పేకాటే. నేను ఏసీలో కూర్చున్నాను కాబట్టి కూల్గా ఉంది నాకు. ఆడిది ఇది కాదు, పండుగడు కాదు. ఇప్పుడు దీంట్లో ఆడేది పండుగది కాదు, పండుగ కాదు. ఎవరో అమ్మాయి ఆడుతుంది. నువ్వు పక్క తిరిగేవని చెప్పి నైస్ అన్న. ఇక్కడ ఎవడో దీనిపై దిగి స్టంట్ వేద్దాం అనుకుంటున్నాడు, నేను దిగుతున్నా వీడితో పాటు. నువ్వు వేయకు స్టంట్ ఆడేస్తాడు, కానీ నువ్వు అయ్యావంటే మళ్ళీ రెవే పెట్టుకోవాలి. మ్యాక్స్ నాక్ అయిపోతానేమో సైడ్ నేను దూసా. లేదు బతికే ఉన్నది. ఉన్నారా ఇంకా? ఆయన డాన్ బై అండ్ మన గ్యాన్ బై హిందీ స్ట్రీమర్ ఏమైంది అంట? గ్యాన్ గేమ్ ఇంకా యాక్సిడెంట్ అయిందంట అన్న, లెగ్ రిమూవ్ చేశారంట. కర్ణాకర్ హాయ్. నీ పేరు వస్తే నువ్వు అనుకొని నేను కింద బట్టలు చూడలే ఇంకా. అయితే ఆడొచ్చి అలా మూమెంట్లు ఇచ్చి కూడా కొట్టేసి. లైక్ ద స్ట్రీమ్ అన్న, లైక్ షేర్ సబ్స్క్రైబ్.
స్పామ్ చేయకు క్వీన్. నీకు నాకు విభేద్ రావాలంటే మినిమం 500K ప్లస్ ఉండాలి నా సబ్స్క్రైబర్స్. మనకు ఉన్నది అంతా 500 కాదుగా, 150K కూడా లేదు. 500K ప్లస్ ఉంటేనే అవుతుంది. బాయ్ అంట, హాయ్ మని బా అంట, రాంబో వరహాలు అంట, హాయ్ రాంబో. లోపల వస్తారు ఎలాగైనా వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్న, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయలేదు. 3 చిప్లు కావాలి నాకు, ఐ నీడ్ 3 చిప్స్. నువ్వు నెక్స్ట్ నేను రివైవ్ ఇస్తాను, అక్కడే దిగు, నేను వస్తాను అంతలోపు. బైజాన్ ఆర్ ట్రోగాన్ అంట, బైజాన్. మా హౌస్ కరెంట్ బిల్ 4K కానీ, అంటే లాస్ట్ మంత్ వచ్చేసి 4500 వచ్చింది. వెహికల్ నా దగ్గరికి అనుకుంటా. మొత్తం వీళ్ళకి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం క్లియర్గా అవుతుంది. ఈస్పోర్ట్స్ ప్లేయర్ వచ్చాడంట, ఎవరో సాయి రూస్టర్స్, హలో వెల్కమ్, వెళ్తున్నాం అక్కడికి. కింగ్ ప్రైమ్ బ్రో. లేదు బ్రో, ఏం రాదు పెద్దగాను. ఎందుకు కోపం సింబల్ లేట్ అయితే ఏంటి నాకు అర్థమవుతుంది ప్రతిసారి, దానివల్ల ఇదేంటి నాకు అర్థంలో భయపడతామన్నా ఏంటి నాకు అర్థం. నాకు తెలుసు అమ్మ, అన్ఎక్స్పెక్టెడ్ అది. ఎంతను చించే నా గేమ్లోకి వచ్చా. ఏ ఈ క్వీన్ అంటే ఎవరు చెప్పండి బ్రో, మీరు ఎందు బ్రో బూతులు మాట్లాడతారు. డోనన్ కూడా ఈస్పోర్ట్స్ ప్లేయర్ అంట, ఎంతకీ ఏ ఈస్పోర్ట్స్ ప్లేయర్ వచ్చాడు. దామోదర్ హాయ్ మామ బ్రో, వెల్కమ్. రేడు ఇంకో దీని మీద ఉన్నాడు. ఈ మ్యాచ్ కొంచెం కిల్స్ రావట్లేదు, నాక్స్ అవుతున్నాయి కానీ. రాజ్ హాయ్ బ్రో, 18+ వాడకండి అన్న, మీకు అర్థం అవ్వట్లేదు. చాట్ టాక్సిక్ చేయకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నిరుది శ్రీకర్ హలో. ఓ అమ్మ,
అమ్మా ఆడికి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు రా, రెండు బుల్లెట్లు కనెక్ట్ అయ్యి మూడోది ఎందుకు వదిలేస్తుందో అర్థం అవ్వలేదు. రెండు బుల్లెట్లు కనెక్ట్ అవుతున్నా మూడో బుల్లెట్ వదిలి దొబ్బుతుంది. క్రీనా నా క్రీనా ఎవరు ముందుగా కరెంటు స్ట్రెస్ గేమింగ్ ఓకే. ఏమైంది స్ట్రెస్ ఏమని తీయాలి చెప్పు. పెద్ద టాస్క్ ఇది. హాయ్ అన్న నమస్తే. క్వీన్ డోంట్ స్పామ్ అన్న, లైక్ చేయను అన్న. ఎవరో దగ్గరకు వచ్చి ఆపాడు కారు. షీల్డ్ గన్ ఓహీ అమ్మ. M24 నే నెక్స్ట్ అంట బ్రో. నీది ఎఫ్ఎఫ్ స్ట్రీమ్ లేదా రాజకీయాలు స్ట్రీమ్ అండ్ పొలిటికల్ యాడ్స్ ఏంటి బ్రో అంట. మీరు ఏదైతే యూట్యూబ్లో కానీ ఆర్ఎల్స్ క్రోమ్లో కానీ గూగుల్కి సంబంధించిన ఏట్లో అయితే మీరు ఏదైతే వాడుతున్నారో ఏదైతే చూస్తున్నారో మీ పరిసరాల్లో మీరు ఏదైతే ఎక్కువ వాచ్ చేస్తున్నారో దానికి సంబంధించిన మీకు యాడ్స్ మీ ఓన్ దాని మీద మీకు ప్లే అవుతాయి తప్ప ఛానల్కి యాడ్స్ ప్లేయింగ్కి సంబంధం ఉండదు. ఓకేనా? అది అంతా కూడా ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉందో అది మీ జీమెయిల్తో కనెక్ట్ అయిన మీరు దేని దేనితో చూస్తున్నారో దాన్ని బట్టి మీకు యాడ్స్ ప్లే చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలాగ ఇదే కాబట్టి ఇప్పుడు ఫుల్ పాలిటిక్స్ ఉండే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడాను అయ్యే ప్లే అవుతాయి. ఆల్మోస్ట్ అన్నీ అయ్యే ప్లే అవుతాయి. మీరు వద్దన్నా కావాలన్నా ఏం చేసినా కానీ అయ్యే ప్లే అవుతాయి.
అది ఛానల్కి మీకు సంబంధం ఉండదు, దానికి సంబంధం ఉండదు. ఏమో ఒకటి లెగుతున్నాడు ఇంకోటి కొట్టేస్తున్నాడు. ఎందురా బాబు ఇది మోహి వయసు ఆల్రెడీ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని ఆపేశాను. మీకు ఇటు 1K likes అన్న, ఫస్ట్ 1K likes కంప్లీట్ చేయండి ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ 1v4 అనుకుంటా. బూయా పోయింది ఇది. రఘునందన రఘునందన కొట్టాను కానీ అసలు అవ్వలేదు చూడు, 5 kills వచ్చినాయి. చూసారు లాబీలు ఇంకా మొదలెడతాయి అన్నమాట, ఇంకా రాడ్ లాబీలు బూయాలు కొట్టి అంత ఇదే బ్రో. గ్రాండ్ మాస్టర్ ఫ్రోర్ ఆల్ఫాడా మామూలుగా ఉండదు మరి. 1984 అంటే డాన్ బాయ్ మున్నాబాయ్ ఒక టీంలో ఉంటా ఫన్ నెక్స్ట్ లెవెల్ వీ లవ్ యూ సీమ్ బోత్ అన్ సీమ్ టీమ్ అంట. ఓకే ఉంటుంది అన్న, మొన్న లైవ్ పెట్టిన తర్వాత ఉంటుంది ఇద్దరు. నెక్స్ట్ అంతా 8200 బ్లాక్ లిస్ట్ పడుతుందని ఒక వదిలేసాం అంతేగా బూయా అంట. అంతే అంతే శ్రీధర్ వైటి ఇలా నా మీ అమ్మకో మీ అక్కకో మీ చెల్లుకో మీ నాన్నకో మీ అమ్మమ్మకో మీ తాతకో ఎవరో ఒకరికి చెప్పుకో, ఖాళీగా ఉంటారు కదా మీ ఇంట్లోనే అలా గుర్తుతారు. ఓకేనా వెళ్ళిపో. చచ్చా నా డేట్ ఆఫ్ బర్త్ 1983 84 ఏంటన్న, మా మమ్మీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అవి. ఫైనల్లీ 144K కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ అన్న. స్పామ్ ఎక్కువ చేస్తున్నారన్న అందుకే అడిగంటే పర్లేదు చేసుకునే. ఆల్ఫా డాన్ ఆల్ఫా టీమ్ ఆల్ఫాకి సంబంధించిన లేదన్న కాబట్టి నేను ఆల్ఫా డాన్ అని పెట్టుకున్నాను. టీమ్ ఆల్ఫా అంటే గేమింగ్ టీమ్ ఆల్ఫా అని ఉండేది ఇంతకు ముందు, బట్ దాన్ని చేంజ్ చేశాను ఆల్ఫా డాన్ గేమింగ్ అని. ఓపీ గేమింగ్ ఏంది బ్రో అలా అంటావు, నీ కామెంట్ ఎప్పుడైనా మిస్ చేశానా చెప్పు అన్న. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంట, ఆడనన్న నేను ఆడనన్న సింపుల్ అంటే. మరి గాంధీ గారిలాగా ఈ గో మీద కొడితే బ్రో కొట్టు బ్రో, ఈ దీని మీద కూడా కొట్టు బ్రో, అది కూడా తిట్టు బ్రో అని రకాన్న కదా నేను రివర్స్లో రాడ్ వేసేయడమే. వేములవాడు వచ్చాడు అని తెలుసు అన్న. హలో డాన్ గారు, హలో డేల్ స్టేన్ అంటావు అమ్మా, స్టేన్ వచ్చాడు రివర్స్లో. ఎవడికి ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో ఎలా ఉంటుంది, మీరు ఎంత మంచిగా ఉంటుందో అంతే ట్రీట్మెంట్ అంతే మంచిగా ఉంటా. అన్న అన్న అంటే నాకన్నా చిన్నపిల్లలైనా కానీ అన్న అని పిలిచి సంబోధించి మంచిగా మాట్లాడతాను. నాకు మండిలా మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. నీ అక్క లేదు నీ అమ్మ లేదు ఇంకేమి పట్టించుకోను నేను. కొంచెంసేపు బాబు మైకులు ఆపుకుని రా బాబు, కొంచెంసేపు బూతులు వినపడకూడదా ఉండాలని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రా బాబు అని కూడా మెన్షన్ కూడా చేయకుండా తిడతా. హై స్కూల్కి వస్తాం ఫుల్గా మైనస్ పడింది. నేను అంటే మైనస్ పడినవినయ్యా, అంటే అప్పుడప్పుడు పడద్దు అనుకో, ఎప్పుడు పడదా అంత ఎక్కువ పడినాము అర్థమైందా, మైనస్ పడద్ది బట్ నేమున్నా కానీ బట్ అంత స్పీడ్గా పడినవు. షార్ట్స్ పెట్టవచ్చు కదా బ్రో, అంటే నువ్వు వ్లాగ్స్ చేయంట ఆటగాళ్ళు ఆటగాళ్ళు అనాలా వ్లాగ్లోని. నేను వచ్చాము సత్య, నేను చాలాసేపు ఉన్నాను నిన్న సాయంత్రం వరకు. ఏంటి మాట్లాడారు, ఏదో మాట్లాడారు ఇండోర్ స్టేడియం అది ఇది అని ఏదేదో మాట్లాడారు. సర్లే అని చెప్పి ఏదో చేసుకుంటారా బాబు అని చెప్పి వెళ్ళిపోయాను ఇంటికి. నా హైట్ 6 feet ఉంటానన్న. ఆల్ఫా వరా అని నేమ్ కార్డ్ పెట్టుకో అన్న నువ్వు. ఉన్నాడా పారిపోయాడు
వాట్స్ అప్ బేబీ, వాట్స్ అప్ బేబీ. లేవుతర్ బ్యాగ్ తీసుకోవాలి రా బాబు, లేవుతర్ లూట్ రాదు. ఓకే, ఇప్పుడు మంచిగా మనకి ఇంకో సైలెన్సర్ ఫోర్ స్కోప్ దొరికేస్తే చాలు. ఇంకా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను ఎవరి దగ్గర నుంచి. మంచి చోటు నేను, ఐఎమ్ వెరీ వెరీ గుడ్ కిడ్. ఐపీఎల్లో సిఎస్కే ఫ్యాన్ అన్న, ఎప్పటి నుంచో ఫ్యాన్ సిఎస్కే ఫ్యాన్. ఇప్పుడు ఏంది వచ్చాను ఏమో. ఓకే, లేదు చూడలేదు, అసలు బాగా బాగుంది బాగుంది అన్నారు బట్ నేను చూడలేదు ఇంకా. దీంట్లో వచ్చి నెట్ఫ్లిక్సా? ఆరు అడుగులు బుల్లెట్ అంట, బుల్లెట్లే బొక్కలేదు మనిషిని నేను. ఇదేలే ఇదేలే. ఎందుకు ఇక్కడ అరూబా కేపరలే నేను. Resources here. Thanks. Thanks. మా పిల్ల స్నైపర్ గడ్ ఏంటి అని చూస్తున్నాడు. మనీ డాన్ తల ఫర్ ఏ రీజన్ అంట. సీజన్ ఎలాగన్నా కూర్చోబెట్టాలి గ్రాండ్ మాస్టర్. లాస్ట్ సీజన్ అంటే బ్లాక్ లిస్ట్ చేసేది బట్ చెప్తానా కొడుకు ఏం చెప్పారా. అయ్యయ్యో ఆయన నమస్తే డాన్. ఈరోజు ఈ టీం విన్ అయితే ఓకే, ఓపెన్ పడింది స్క్వీడింగ్ అండ్ సెలెస్ట్. ఇక్కడ డ్రాప్ చేద్దాం, స్క్వీడి వై వస్తుందేమో. రారా బాబు నీకు గోల ఎక్కువైపోయింది, ఇటు పట్టుకో దుబే. వెంకట గౌతమ్ హలో అన్న, వీరు హలో, లైక్ ద స్ట్రీమ్ గైస్.
లైక్స్ హై స్కూల్ గ్రౌండ్ ఇప్పుడు బాగానే ఉంటుంది అంట అండి. హై స్కూల్ గ్రౌండ్ ఒకప్పుడు ఉండేదయ్యా మంచి పిచ్చు. వాళ్ళు వాళ్ళది పడకుండా మాది పడింది, అది హైలైట్. రాలేదు ఎస్విడివై, రాలేదు. హాయ్ అన్న. కళ్యాణ్ బ్రో హలో అన్న. అన్న ఒక నిమిషం అన్న, నా కామెంట్స్ చదువుతాను. చాలా డ్యామేజ్ కొట్టాను అడిగి, ఈ డెల్ కొట్టేసుకుంటాడేమో కిల్ ఏదో కూడా. మోహి గారు మధ్యలో పెట్టి మరతట్టేస్తున్నారు. అదే 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 చూస్తున్నా ఇటు చేసేవన్నీ. అంటే రాని సన్స్ అని ఎందుకు పెట్టాడు మొన్న అడగలేదు. కొట్టేద్దాం అనుకున్నా డ్రాగ్ ఫెయిల్ అన్నట్లు. దీపక్ లైవ్ అంటాడు పేరు. తెలియలేదు.
ఇంకోడు వచ్చి దొబ్బుతుంది వచ్చేస్తాను. ఒకటి డౌట్ ఉంది బట్ కింద కూడా సేమ్ బ్లూ వాల్ వేసాడు అదే అనుకుంటున్నాను నేను. వీడు మ్యాక్స్ అమ్మా అవ్వట్లేదు ఇది, నేను అయిపోతాను రా, నేను అయిపోతాను నాకు తెలుసు. ఐడై ఐ నో ఐడై లెఫ్ట్ ఫైర్ బటన్ ఏదో సంథింగ్ ఫిషీరా. లెఫ్ట్ ఫైర్ బటన్ అవ్వట్లేదు స్నైపర్కి. నాక్ చేసావు బ్రో. ఓకే ఎక్కడ ఎంతమంది ఒకసారి మనకి ఐడియా వస్తుంది. అమ్మా మొన్న బ్రో ఎక్కేసాడు అయ్యా నాకు. కూడా వస్తున్నాడు కదరా ఇందురే. కరెక్ట్ టైమింగ్ హెల్ప్ చేశాడు అబ్బా. హాయ్ బ్రోకెన్ MSG69 హలో వెల్కమ్. లైక్ ద స్ట్రీమ్ అన్న. లెఫ్ట్ ఫైర్ బటన్ సంథింగ్ ఫిషీ నాకు అవ్వట్లేదు. హాయ్ అన్న. హాయ్ పండు. ర్యాండమ్ గేమింగ్ హాయ్ హాయ్. ఎంత ప్లేస్ 25? స్నైపర్ గడు డాన్ అన్న అని పెట్టాడు. కన్వర్ట్ గేమింగ్ హాయ్. ఆటగాళ్ళు 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 ఆటగాళ్ళు
శ్రావణి వర్కల, హలో, వెల్కమ్. లైక్ ద స్ట్రీమ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఫుడ్ ఆన్ గేమింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్. 650 లైక్స్ అయినాయి అంతే. ఓ, ఇంకా 350 లైక్స్ కావాలి. లైక్ ద స్ట్రీమ్ అన్న, ప్లీజ్ సపోర్ట్, లైక్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్, మేక్ ఇట్ 1K లైక్స్. కంప్లీట్ 1K లైక్స్ గైస్, 1K లైక్స్ కంప్లీట్ చేయండి. 200 వాచింగ్ ఉంది కదా. చెప్పను బ్రదర్ అని చెప్పు అన్న. సేమ్ టు సేమ్ అన్వేష్ అన్న వాయిస్ లాగా ఉంది డాన్ బ్రదర్. ఈ అమ్మ అన్వేష్ వాయిస్ లాగా ఉంది. సరే, ఇవేంది గిల్ అన్నావు కదన్న, తీసుకుంటాను అన్నాను, పెడితే చెప్తాను అంట. కన్వర్ట్ గేమింగ్, హలో, ఎవర్రా మీరంతా అంటాడు, ఎవర్రా మీరంతా. ఎవర్రా మీరంతా ఏదో అంటాడు. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అంటాడు. అలా నిన్న మొన్న అన్న నీకు మైనస్ కోరుకున్నాడు అని కదా, దాన్ని నెక్స్ట్ మ్యాచ్ అయితే 60 మైనస్ అంట. తెలుసు తెలుసు, చూశానన్న, ఫ్యాన్స్ అన్న అంట. ఆంజనేయులు హాయ్. ఫ్యాన్స్ అందరూ కూడాను మరి సపోర్ట్ చేయాలి కదా, సబ్స్క్రైబులు చేసి షేర్లు చేస్తే మంచి వాచింగ్ వచ్చిందనుకో, నాకు పెట్టాలి, నాకు మంచిగా చేయాలనిపిస్తుంది కదా లైవ్ స్ట్రీము. 1K లెక్స్ కంప్లీట్ చేయండి. ఒకప్పుడు 1K లెక్స్ అంటే 2 మినిట్స్, 3 మినిట్స్లో అయ్యి, 10 మినిట్స్కి 3K లెక్స్ అయ్యి, తెలుసా మంది ఛానల్, 10 మినిట్స్కి 3K లెక్స్ మొత్తం లైవ్ మొత్తానికి 10K లెక్స్ ప్లస్ అయ్యి, 10K 11K అలాగే లెక్స్ అయ్యి. ఇప్పుడా 1K లైక్స్ కూడా అవ్వట్లేదురా, డౌన్ అయిపోయింది మొత్తం ఛానల్. దిలీప్ కుమార్ హలో. అప్పుడు మీ టీంలో మోహి అన్న ఉన్నాడా అంట. లేదు లేదు, నిజమా అంట. రంగంపేట బ్రో, మాది ధ్రువు డోర్ వేసే, లేకపోతే నువ్వు ఎలా వెళ్ళారా, ఎలారా పాట పాడుదా, బటర్ఫ్లై బటర్ఫ్లై అని ఇక్కడికి వచ్చి పాడు, ఇక్కడికి ఇక్కడ నా దగ్గర. ఇంకా అను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్ఫా డాన్ ఎలారా అను, ఆల్ఫా డాన్ అను ఏంటి ఇప్పుడు స్టడీ ఎవరా, వీడికి పెయింటింగ్ వేస్తాడు, పెయింట్ అక్కడికి వెళ్ళేమో. మోహి అన్న ఎక్కడ ఉంటాడంట, మోహి ఇది హైదరాబాద్ అన్న, అల్లుడా మజాక్ అంట. ఆడు అనుకుంటా పోతున్నాడయ్యా బటర్ఫ్లై బటర్ఫ్లై అని చెప్పి, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అంటూ పోతున్నాడు అలా. అల్లుడు అన్న, అల్లుడు మేనల్డు.
సైబీర్ బాస్ గడికి పగిలింది. అట్లా ఆడతాం, మూడే మారిపోద్ది గేమ్ చేంజ్. ఏదో గెలవాల్సిన మ్యాచ్ అయిపోయారబ్బా. చెత్తన కొడుకులు ఆడ ఒక్కడే ఒక్క బుల్లెట్ మిగిలాడు. నేను అది రీలోడ్ పడిపోయింది, అది లేకపోతే అది అయిపోయింది. ఆడనాక్ నిన్న వెస్ట్ కొనుక్కుందాం. ఉన్నాయి, ఎక్కడ ఉన్నాడు? సాంగ్ బాగానే పడుతున్నాడంట. అది కాదు, ఇప్పుడు ఎస్కే సబీర్ బాస్ గడికి ఈరోజు మన స్పాడ్ ఒక్కొక్కరు నలుగురున్నారు తీసేస్తాం అని తెలియదు అనుకుంటానికి. ప్యాకాటే వెళ్ళకి ఎవడో కొట్టాడా? ఉన్నాడు లాస్ట్, మనం కొట్టేద్దాం. ఆ ఉంది లాస్ట్ టైము. నేను ఒక నాక్ చేస్తేనే ఈ నాక్ అవ్వకుండా ఉంటే సరిపోదును.
సబీర్ తో ఉన్నాయన్న, ఇంత ముందు ఎక్స్టాల్ చేసాడులే అప్పుడు. నిఖిల్ సాయి హలో. అంట చూసా తాటి సాయి చరణ్ హలో అన్న, నమస్తే. గేమ్లో ఉన్నాడు కదా, మన చేతుల్లోనే పోయాడు ఎందాక. మరి అదేగా వదులుతాం ఏంటి నా కొడుకు, నేను ఎన్నిసార్లు ఇచ్చిన ఈ రివ్యూలు ఎత్తనో ఉన్నాడు. ఒక దగ్గర ఉంది వాళ్ళ టీమ్ అంతా. అరే ఎక్కడ ఎలా ఓడిపోయినారు అది? నేను చేస్తున్నా. ఎలా పడిందబ్బా కవర్ లో అంటే చూసుకో చూసుకో. మళ్ళీ ఇటు వచ్చాడు, ఇటు గిల్డ్ ఎంట్రీలు అన్ని క్లోజ్ లో ఉన్నాయి. మనం ఈసారి పైన పోయింది దిగుతాం. క్వాడ్ర టేక్ డౌన్. ఈ పైన పోయింది కొడదాం.
రెండు ఉన్నాయి, ఒకటి ఏమో టీమ్ ఆల్ఫా, ఇంకోటి ఏమో టీమ్ ఆల్ఫా 2. గాల్లో దిగుతున్నాడు ఒకడు, పొట్టుతో బెర్రా ఏళ్ళ నలుగురు ఏళ్ళగా ఏడు బొక్కగాళ్ళు వచ్చాయి. నేను ఇద్దరిని కొట్టాను అక్కడ, ఈ పక్క నుంచి అలా కొట్టేస్తున్నారు ఈ నిబ్బగాళ్ళు. మనకి మెయిన్ సజ్జన్ మెకాట్రిక్ మ్యాచ్ ఉంది. రాధిక 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 ముందుక వెనక నమస్తే. లైక్ ద స్ట్రీమ్ గైస్, మేక్ ఇట్ 1k లైక్స్. 145k సబ్స్ కూడా కంప్లీట్ చేయండి అన్న. 145k సబ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. టీమ్ ఆల్ఫా 2 కూడా ఉంటుంది అన్న, లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషం కామెంట్స్ చదువుతాను. స్ట్రెస్ గేమింగ్ హలో, సాయి సూర్య పర్వ హలో, అభిరామ్ హలో. ఒక్క నిమిషం అన్న వస్తాను. Free Fire India is set in a virtual world and it's not based on the real world. Don't worry if you're eliminated, respawn awaits. Machine.
ఆ 6-9 బక్కీగల్ని నేను కొట్టినప్పుడు వీడు కరెక్ట్గా ఇది ఇచ్చుంటే సరిపోదును. సిమెంటెడ్లో కొట్టాను చూసావు నేను, రెండు సార్లు నేను ఇద్దరు డ్యామేజ్ చేశాను, ఒక నాక్ చేశాను ఇంకోటి ఫుల్ డ్యామేజ్ చేసి చూడు. ఆ టైంలో కరెక్ట్ సపోర్ట్ వచ్చేసి ఉంటే సరిపోతుంది నాకు, వెళ్ళు కొట్టేద్దును. నాక్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది అంతే, సపోర్ట్ అంటే ఏం లేదు. నాక్ అవ్వకుండా ఒక 2-3 బుల్లెట్లు కొట్టినా చాలు, మ్యాచ్ మన చేతిలో తిరిగిపోద్ది సప్మని. హాయ్ జేరల్, ఏంటా ఐసా ప్రాంక్లా? ఏ ప్రాంకు? ర్యాండమ్ హాయ్ బోల్ట్ హాయ్. నేను ఏ ప్రాంకులు చేయలేదు, అవుల మీద ప్రాంకులు చేయలేదు నేను ఎప్పుడు. నేను మంచోడిని ఆల్ఫాడు అని అంటే ఎవరురా అంటే అయ్యి బాబు ఆయన పెద్ద చాలా మంచోడు, అయినా ఆయన సంగతి మీకు తెలియదు అంటారు ఎవరైనా కానీ, అంత మంచోడు నేను. ఆడ అసలు కనిపించకుండా భలే కొడుతున్నాడు రా. నేనే కొట్టేసా. ఏంటి వరద అన్నా చూడు, మాకు డీసీలో ఉండగా వచ్చాడని. గణేష్ హాయ్. స్కార్ 3తో అయ్యే పనులు కాదులే, అమ్మాయిలు అంటే బాగా రెస్పెక్ట్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారని చెప్తారు కదా డాన్ అన్న. సోఫాలో కూర్చొని పోజ్ ఇవ్వండి అంట. ఏం దేనికి పోజు? ఆడు చూస్తున్నాడు పాపం, ఎమోట్ వేసాం కదా ఇది ఎలా అయిపోతాడా అని చెప్పి శాడేజం అన్నమాట. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ చిప్లు అన్నీ కొనేద్దాం. హెల్మెట్ బ్యాగ్ ఇది 1-2 ఇది కొన్నాం. అండ్ వెస్ట్ ఇది కొన్నాం. Thank you.
పాపం బాగా హట్ అయినట్టుకున్నాడు, వాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు. Thanks. Flowery chain and వెళ్ళిపోరా దోత నందిపోతాడు ఇక్కడ కూర్చుని. పర్లేదులే చూడనేలే ఏముంది. దీపాంశు అంటు ఏ అది ఓపెన్ చేశాడు ఎవడు. ల్యాండ్ మైన్స్తో 10 kills కొట్టంట. అన్ని ల్యాండ్ మైన్లు దొరకవు, అంతమంది గొర్రెలు ఉండరు. ఎవడో ఒక నిబ్బా గొర్రె ఇద్దరు ముగ్గురు ఉంటారు, అందులో కొట్టగలం. కానీ ప్రిన్స్ చూడ ఆడ ఇక్కడ ఇవ్వడానికి ఆగలేదు దెబ్బ పారిపోయాడు. కాయిన్స్ దాంట్లో పెడుతున్నాను. మీకు ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడంట. అవును పాపం. ఓయమ్మా ఇలా ఎక్కడ పడుతున్నారు? ఓకే అర్థమైంది సీన్. డబుల్ టేక్ డౌన్. అడుగుతుందా అన్నాడు అన్న రజి గేమింగ్. రోడ్స్ వచ్చి పెట్టండి అన్న. నీ దగ్గర ఎన్ని అమౌంట్స్ ఉన్నాయి? చాలా ఉంటాయి అన్న, 80 అన్న ఉంటాయి. అకౌంట్ పోతుంది పోద్ది 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 కొత్త అకౌంట్లతోనే వాడతాడు. ఎక్కడ down
ఎవరైనా ఉన్నారు నాలో. నాకింగ్ కోడ్ కొట్టు సైట్ తో కొట్టు, నేను సినిమా చూస్తాను మరి నించుండి సైట్ తో కొడుతుందని. ఇది సంట్లో క్యాష్ అయిపోయిందని 20 లాండ్మెన్ పెట్టేస్తా. ఓడి అమ్మ జరగట్లే జరగట్లే జరగట్లే, లాండ్మెన్ పెట్టాను. పైన ఒక నాకురా బ్యాక్ సైడ్ ఇద్దరు దిగారు. హాయ్ హాయ్ శాంత. అరవై ఎనిమిది పడింది అంత అడిగి. గుడ్ జాబ్. లెఫ్ట్ వాళ్ళు వెనకాల నుంచి వస్తారు మ్యాక్స్. వీళ్ళు రావట్లేదు అంటే ఏదో సంథింగ్ ఓపెన్ అయిపోతావు. ఇది వచ్చేసి అశు ఓపెన్ అయిపోతుంది చూసుకో. బ్యాక్ సైడ్ నుంచి పడుతుంది. ఓయ్ అమ్మా నాక్ చేశాను కదా అని మీదకి వెళ్ళిపోయి చూడన్నా ఈ ముందు వాళ్ళు వాళ్ళు సపరేట్ టీమ్ దెబ్బ వెనక్కి వెళ్ళిపోయాడు. వెహికల్ చూడండి
వెహికల్ దిగాడు, వెహికల్ దిగాడు. బ్రో నా ఇచ్చాడు వచ్చినట్టు చెప్పు గిరీష్. బ్రో సరిపోయింది, రౌండ్ వేసుకున్నావా? ఉన్నారు ఇంకా వెనక నుంచి వస్తారా గిరీష్ బ్రో? ఈ స్కిట్ మ్యాన్ ఓషిట్ అంట. ఏం చేయలేం ఇంకా, అక్కడ వరకు మన చేతుల్లో ఉన్నా సడన్గా ఆపోజిట్ పోయింది. చెయ్యి అమ్మ జీతు హాయ్. ఆడు బైక్ ఆన్ చేయడు. ఉన్నాయన్న లాబీ అఖిలం లాబీ లాస్ట్ 40 ఉంటారు, కానీ నీ లాబీలో జస్ట్ 20 మెంబర్స్ ఎలా ఉన్నాయంట. నా లాబీలో ఉంటాం లేదా ఆ లాబీలో ఉంటాం కాదు, వాళ్ళకి అలాగే వస్తారు చూడండి. స్టార్టింగ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అన్న. ఎవడో సర్వైవర్లు ఎవరు లేరు కదా, మాకు అలాగే వచ్చేవారు. ఈరోజు నుంచి మొన్న వాళ్ళకి మామూలుగానే వస్తారు చూడండి. అమ్మా ఫ్యాన్ ఏమో వచ్చి ఫ్యాన్ పోయింది. అదే ఏంటి బాతింగా? అదే బాత్ అంటే, బాత్ కాదు బాత్, బిఏటిహెచ్ బాత్ అంటే స్నానం చేస్తాం. ఓకే ఏమంటే ఓకే ఓకే లైక్ చేయను అన్న, మేక్ ఇట్ 1K లైక్స్ అన్న, 1K లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ అవర్ ఛానల్. వాట్ ఇస్ దిస్ బిహేవియర్ బ్రదా? అసలు ఎవరో లైక్లే చేయట్లేదు. నేనే 845, ఇంకా 150 లైక్స్ అవుతే 1K లైక్స్ అయిపోతాయి కదా, చేయండి ఫాస్ట్గా ప్లీజ్ సపోర్ట్. రఘునందన రఘు రఘునందన ఫ్రీ ఫైర్ ఇండియా ఇస్ సెట్ ఇన్ మేక్ ఇట్ 1K లైక్స్ అన్న ఫాస్ట్గా. నేను లైక్ చేశాను, నాకు హాయ్ చెప్పు అంట. హాయ్ రామ్ ఆర్ జీతు హలో. ఓకే ఓకే అర్థమైంది, తెలుసు తెలుసు, చూశాను కంగారు పడకండి, మీరేం పెట్టే కానీ చాట్లు. వెయిట్ ఫ్యూ మినిట్స్ వెయిట్, నా గేమ్ అయిన తర్వాత జాయిన్ అవుదాం. ఓకేనా, కంగారు పడకండి, షుగర్ ఆపుకోండి. నికి హాయ్, జీతు హలో, మున్రాజు హలో అన్న, బెంగళూరు హాయ్ బ్రో, లవ్ ఫ్రమ్ బెంగళూరు, లవ్ యూ బ్రో. బెంగళూరు ఆడికి పెడతాను, ఆడితో నువ్వు పెట్టించుకుంటున్నావా? రే తగిలేద్దు ధృవు, చల్లగడ్డ తగిలేద్దు అది. అన్న వదిన కేమని అరుస్తారు, అలా ఉన్నారబ్బా. థ్యాంక్ యూ సుజీత్ బ్రో. బ్రూషర్ హలో. నేను అహ్లో అక్కడ బూయా, నేను తప్పు చేశాను, అక్కడ రివైవ్ ఇస్తానికి నేను వెళ్ళి నేను అయిపోయాను అనవసరంగా. మీరు మోహి దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేశారా, మోహి గ్లోవల్ వేసుకుని వెనక నుంచి వదిలేస్తున్నాడు తెలుసా,
బ్యాక్ సైడ్ ఎనిమిని పట్టించుకుంటలేదు, పక్కన ఉన్నవాడిని వదిలేసి వెనకాల లూట్ చేసుకో ఏంటి హీల్ చేసుకుంటున్నాడు. అది ఇది రెండోసారి నేను చూస్తాం అడిది, అదో మైనస్ ఉంది అడిది, ఆ మైనస్ ప్లే అంటే వాళ్ళు తిరిగేసి వచ్చి కొట్టేస్తున్నారు ఈజీగాను. వీడు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు ఆ యాక్షన్ని, వాళ్ళు రావడం ఎన్ని కొట్టడం అన్నదాన్ని ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు. ఏంటో మరి అదో ప్రాబ్లం ఉంది అడిగి. ఏంట్రా ధ్రువు హాయ్ లీలా రంగ, హలో న్యూస్ అబ్బండి సార్, పండు ఉన్నాను వచ్చాడు, రానే ఉంటానా, ఆడుతున్నాం కదా గేమ్లో మధ్యలో చల్లలేము కదా, మళ్ళీ కొట్టారు. సరే సరే, నేను మెల్లగా ఇచ్చికి వెళ్ళి కొంచెం లాంగ్ రేంజ్ తీసుకుని వెళ్ళాలి, బాగా ఫుల్ కిల్ కూడా తీసుకుని వెళ్ళాడు. టూ థౌజండ్ 2017 అన్న. మామ వావ్ సూపర్, కొత్త టాలెంట్ అది, బాగుంది. అలా ఎలా తిప్పుతున్నావు, వావ్ నైస్, నాకు నేర్పిస్తావా, ఎప్పుడు, రేపు నేర్పిస్తావా, ఓకే ఓకే గుడ్, మర్చిపోకుండా నేర్పించాలి మరి, ఓకేనా. నైస్ రా మోహి, ఎవరినో స్నైపర్తో తీసాడు ఒక నాట్ వద్దు, ఇట్స్ వద్దు, ఏంది బ్రో ఏం చెప్తున్నారు బ్రో, నాకు అర్థం అవ్వట్లేదు, మీరు ఊదంటున్నారు వాదం అంటున్నారు ఏదో పెడుతున్నారు. డోర్ ఎదురు, డోర్ వేసి ఎందుకు అయ్యింది, ఏంది
కంపెన్స్ ఛార్జింగ్ నెట్వర్క్ కంపెన్ ఇది ఏంది కంపెన్ స్వామి ఛార్జింగ్ నెట్ కాంపి ఏంటి నాకు అర్థం లేదు. కాంపిన్ ఏంట్రా స్ట్రెస్ గేమింగ్ కాంపిన్ అంటే ఏంటి కాంపిన్నా దాని అర్థం ఏంటి విద్యలో వచ్చినాయి అంటే ఓరేని ముందు వెళ్ళి ఛార్జింగ్ అయ్యి కాదు నువ్వు ముందు ఇంగ్లీష్ నేర్చుకో చదువుకో పోయి చదువుకో అమ్మ క్యాంపింగా ర్యాంక్ పుష్లో క్యాంపింగ్ తప్పదు బాబా రివైవర్ డైడ్ అమ్మా హ్యాకర్ వచ్చాడా హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ వచ్చాడు బెట్టింగ్ పెడతా ఈ మ్యాచ్లో మొత్తం 8 times నాకౌట్ అవుతావు రష్ వెళ్ళమను అంట ఏంది బ్రో బెట్ట పెట్టు నేను ఇప్పుడు ఒక్కసారి అయ్యాను నేను కదా ఓకే నువ్వు ఆడే నేను ఎవరు వద్దన్నానా నువ్వు వెళ్ళి ఆడి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే రీజన్లో పెట్టి ఫుల్గాను అసలు నాక్ అవ్వకో రివైవర్లో పెట్టుకోక ఎవరిని పెట్టుకోక నాక్ అవ్వకుండా బూయలు కొట్టేసి అయిపో నేను వద్దన్నావా చెప్పు ఎవడన్నా తెగ బాధపడుతున్నావు వెళ్ళిపో రే తగులుద్ది ధ్రువు వదిలేసామనుకో తగిలేద్దది అలా ఎసురు తప్పది పక్కన పెట్టు ఆడకూడదు దాంతో ఆడకూడదని చెప్పాను పొట్టి తొబ్బాడయ్యా వచ్చేసాడు కనిపించిందా బాబాయ్ కనిపించిందా ఆడు ఎలా కొడుతున్నాడు గోడలోంచి ఈడే హ్యాకరు
అంగో ఆయిషా, నువ్వు ఎక్కువ మెసేజ్ చేయక ఆయిషా వదిలే. మున్నబైతే ఎప్పుడు ఆడతాం, ఇప్పుడు ఆడతాం కొంచెం. ఎప్పుడు అంగో చూసారా, అదిగో దయవాగిందేంటి. ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు ఇంకే భానురాక్ నువ్వు స్పామ్ చేయకన్నా. ఆయిషా నువ్వు ఇంక కామెంట్స్ చేయకు. ఇంకో ఆడికి అసలు ఎలా కనబడుతుందో అక్కడ ఆడ ఉన్నాడని. చేస్తాను డోరే అమ్మా, ఫ్యాన్ ఆఫీస్ డోరేసి రే కాముకుండు. క్యారెక్టర్ వేసి చూపెడుతున్నాడు. కామెడీ ఏంటంటే క్యారెక్టర్ వేసుకుని క్యారెక్టర్తో కొట్టినట్టు హడ్ అవ్వడం అన్నమాట. ఇంకో చేస్తాను ఆ కొడుకులు ఆడు ఎలా ఆడు ఏం లాభం రా మీకు. ఎనిమి ఎక్కడ ఉన్నాడో క్లియర్ అయి తెలుస్తుంది. గోడలోంచి కొట్టేస్తున్నాడు. అది స్కిల్ పెట్టుకున్నాడు రా. ఆడు స్కిల్ పెట్టుకున్నాడు. ఈ అమ్మ ఏం ఆడుతున్నారు రావు నువ్వు గల్ల. ఎంఎస్సిడి ఎన్ని కిల్స్ అంట? 19 కిల్స్ కొట్టాడు. ఫిరంగి పురం అంట ఎక్కడ ప్రభా? ఇది నేను మనీ జనరేటర్. హలో, మనోడు ఇందాక యూట్యూబర్ని కాబట్టి ఎలా ఆడాలి అది ఎలా ఆడాలి అని చెప్పి అంటున్నాడు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము యూట్యూబర్లం కాబట్టి సింగిల్గా తిరిగి పరిగెట్టి ఆడాల్సి వస్తుంది. సోలోగా వెళ్ళిపోయి రష్ ఆడి మామూలుగా పోతే స్క్వాడ్ అనుకో, ఒక స్లోగా నలుగురం కలిపి గుంపులు గుంపులుగా తిరిగి కొడుతూ ఉంటాం. అలా కాకుండా క్లచ్ల కోసం సోలోగా వెళ్ళిపోతాం, ఇద్దరు ముగ్గురిని కొట్టి అయిపోతూ ఉంటాం. అదేంటంటే ఓవర్ రష్ వెళ్ళిపోతూ ఉంటాం, అది మీకు తెలియదు.
మామూలు గాడిలో ఉంటే ఆడేస్తాం నలుగురం కలిపి ఒక చోట కూర్చొని, దానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే అది వేరు ఇది వేరు. అలా అట్టం వేరు ఇలా అట్టం వేరు. హలో, జస్ట్ నౌ ఇప్పుడే, జస్ట్ నౌ ఇప్పుడే హ్యాకర్ వచ్చాడు. మైనస్ ఏం పడలేదు, ప్లస్ 9. బట్ ఏంటంటే ఆడు గోడలోంచి కొట్టు పడేస్తున్నాడు, 19 గెలిచాడు. మాకు మెకాట్రిక్కి రాలేదు, వచ్చిన సబీర్ బాష్ గారు వాళ్ళు వచ్చిన మ్యాచ్లో వచ్చింది కాబట్టి దెబ్బ అయిపోయాం. మళ్ళీ వేరే టీం కొట్టేసింది మామూలు. హాయ్ మనీ జనరేటర్, ఓకే ఓకే బాయ్ బాయ్. మిథిలేష్ హలో అన్న, మనీ జనరేటర్ హలో అన్న. మెకాట్రిక్ ఎవరికన్నా ఉందారా? మా ఊడ ఎవడన్నా ఉందేమో కనుక్కుంటున్నాను. ఏ నిక్కియా, 1K లైక్స్ కంప్లీట్ చేయండి అన్న. ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. యో కార్తిక్ హలో, మిథిలేష్ హలో. ఏంటి లేట్ అయిందండి ఈరోజు, పదకు 1 గంట పెట్టు. లేట్ అయిపోయిందా, నేనే లేట్గా పెట్టాను అనుకుంటా. మెకాట్రిక్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, యాడ్ చేస్తాను మన గిల్లోనే. మెకాట్రిక్ ఉంటే ఎలా తెలుస్తుందిరా మనకి, నాకు అర్థం అవ్వట్లేదు. ఉంది 17వ తారీఖు వరకు ఉంటుంది. సెవెన్ 6-0-1 అంట మన స్కోరు. నేను ఒక 20 నిమిషాలు డిలే పెట్టాను. వచ్చాడు, టీమ్ కోడ్లో వచ్చాను అన్న, కిక్ చేశాడు అన్న అంట. మరి కిక్ చేస్తాడు, మనకి ఇది కావాలి. కాదు కాదు అమ్మా, ఉండమ్మా నేను పెద్ద యూట్యూబర్తో ఆడుతున్నాను, ఉండమ్మా కాము గను అన్నారు. వాడితో ఆడుతున్నానమ్మా, వాడు పెద్ద యూట్యూబర్ అమ్మా, నీకేం తెలుసమ్మా గేమ్లని మైక్ ఆపేసుకుంటున్నాడు పాపం. ఇప్పుడు ఆపేసుకున్నాడు నేను మైక్ ఆపుతున్నాను. మనోడు ఆపే ఆపే ఆపేలే, మనోడు ఆపే. నువ్వు గేమ్లో మైక్ ఆన్ చేయి, గేమ్లో మైక్ ఆన్ చేయి. నా దగ్గర ఉంది రావచ్చు అంట. నీడ్ మేక్ ఎస్ ఆ హ్యాకరే నన్ను స్టార్ట్లో కొట్టింది అన్న అంట. అవునా, ఒరే గిరీష్ ఆఫ్లైన్ వెళ్ళిపోయారా, నువ్వు ఇంకా సర్వైవ్ చేస్తావేమో అనుకున్నాను. ఏం వీళ్ళెవరు పిలిచిందా, ల్యాండ్ మైన్ పైన ఉంది. గన్స్ లేవరా రే, యూజీ ఉంది నా దగ్గర. 900 లైక్సే చేశారు. అవును 900 అయ్యి MP40 దొరికిందచ్చు.
ఎవరో పీడిపియానా? అవును, ముక్కు ముందుకు వచ్చింది పాపం. మధ్యలో పెట్టేశారా? నేను రివైవ్ ఇస్తానులే, ఒకవేళ వాళ్ళు కొట్టేసిన అయిపో అయిపో, రివైవ్ కొట్టేస్తాను. ఓ అమ్మ, ఆగు ఆగు, నేను వెళ్తున్నానులే, రివైవ్ ఇస్తానులే. మన వాడి దగ్గర కాయిన్స్ ఉన్నాయా? వెళ్తున్నాడు. ఒకడు నాకరు ఇక్కడ, ఒకడు నాకరు. అరే రాజు, వెనకాల ఉన్నాడు. అరే శ్రేయ వచ్చిందిరా, అందుకే అయిపోతున్నాడు. ఉన్నా, నేను నాకు చేశాను బాబాయ్, ఇంకొకటి కొట్టే. ఎవడు కొట్టాడో అర్థం లేదు నాకు. ఎక్సమేర్తన్ అయితే నేను జాగ్రత్తగా ఆడేస్తాను. బండి క్యారెక్టర్ ఎటువంటి సరిపోతుంది నేను? అది క్యారెక్టర్ మారిపోయినట్టుకుంది, అది బైక్ది. నీకు తెలీదు ప్లాన్ వేరు, దాన్ని ఎలాగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఆడికి ఇవి రాజుగారికి ఇవి. మనోడు బ్లూబెర్రీయా? ఆహా, చెర్రీ, బీహెచ్ చెర్రీ. ఒకడు నాకు ఇక్కడ, అబ్బా ఎడ్డ పగిలింది అడికి. ఇద్దరు నాకు. గట్టిగా ఆడుతున్నాడు మొన్న మనోడు, బాగా ఆడుతున్నాడు. అయ్యయ్యో, అవ్వదు అవ్వదు, అయ్యయ్యో మిస్ అయింది. ఆడు నేడులేసేస్తున్నాడు అయ్యా పాపం వీడికి. ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు ఆడు ఆపోజిట్. ఇద్దరు వస్తున్నారు. కొట్టాడు కానీ అవ్వలేదు పాపం. వెళ్ళేసేద్దాం, ఇద్దరు ఉన్నారు. ఉన్నాబాయ్, వెళ్ళేసేద్దామా? ఇద్దరు ఉన్నారు. ఓ 200 తీరా మన మనోడికి ఇచ్చేసారా? స్కిల్ ఆన్ కూల్ డౌన్. వీడు హీల్ ఇచ్చేసినట్టుకున్నాడు బాబాయ్. నేను ఒకరిని చంపాను. బానే బానే. థాంక్స్. స్కిల్ ఆన్ కూల్ డౌన్. ఓహోహో, మిడిల్ మిడిల్ చేశారు నన్ను. అరే అక్కడ ఏమన్నా ఉన్నాయారా? ఉడ్ చేశారా మెకాట్రిక్ దగ్గర?
వద్దులే పోచిన ఎందులే పోచినట్లు లూట్ చేసుకుంటా. ఓకే త్రిష వచ్చిందిరా. అరే వీళ్ళు కావాలని హీరోయిన్ల పేర్లు పెట్టుకున్నట్టుకున్నారు రా శ్రేయ త్రిష అయ్యి. ఓకే వచ్చేసిన రోజుకో పేరు మార్చేది. ఓ రోజు జైషా అని పెట్టు, ఒకసారి అమిషా అని పెట్టు, ఒకసారి మోడీ మామ అని పెట్టు, జగన్ మామయ్య అని ఒకసారి పెట్టచ్చు. బోల్డన్ వేర్లు అంతే బ్రో. ఆ బతికిన టైంలోనే అది ఉండకూడదు అక్కడ. ఏ రమ్మ కోసం వెతుకుతుంటే ఒక్కటి దొరికి సావట్లేదు. యా దొరికిందిరా. రోషు రాడ్డా జాడ్డా. ఉయ్యమ్మా ఏ మన్నా కొడుతున్నారా. హీల్ ఇచ్చేసుకుంటారు ఇప్పుడు డీటెయిల్. ఎనిమీ స్పాటెడ్. ఎక్కడ 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 మనోడు ఇచ్చేస్తున్నాడులే. ఆలోచించాడేంటి ఇప్పుడు అక్కడ రావడానికి లేదు. నాకు ఇటువైపు ఇచ్చాడు మనోడు. మెకా అన్న మెగా కాదు. అరే ఇక్కడ హ్యాంగర్లు ఎనిమిస్ ఉన్నారు, హ్యాంగర్లు ఎనిమిస్ ఉన్నారు రండి. ఏంటమ్మా అది కాంబోయా. ఒకడు ఆడు ఒకడు ఈడు సరిపోయిందిరా. నన్ను మాకు కూడా నన్ను దిగనివ్వట్లేదు ఎవడు సరిగ్గా. దిగను కూడా దిగనివ్వట్లేదురా, లూట్ కూడా వేసుకునివ్వట్లేదురా. దీన్ని అమ్మా జీవితం ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ దెబ్బ. అది గ్లోవల్ కూడా ఇదేంది తెలుసా, గ్లోవల్ కూడా టైం పడుతుంది కొంచెం. ఒక్కోసారి పట్టలేదు గ్లోవల్. షన్ను MP5-3 అంట. మొన్న నువ్వు ఎదలగల రివ్యూ ఇవ్వగలవా కొంచెం. 31 మంది ఇంకా స్టిల్ లేవు కాబట్టి అంకుల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు.
నా పక్కన స్క్వాడ్ హై. అరే ఆడే ఉంటారు నా పక్క నుంచే పోయిడ్రాడు. ఇద్దరు నాకు నా కొడుకులు ఆల్ఫడాన్ని తక్కువ అంచనా ఎత్తే ఇలాగ ఉంటుంది నాకు. తెలియలేదనుకో అప్పుడప్పుడు అలా తెలిసిందనేలా చేయాలి. ఇడు స్నైపర్ ఇక్కడ రాంపేజ్ రాంపేజ్ అంటే ఇప్పుడే చెప్పాడు నాకు. అదేంట్రా ఫేక్ డ్యామేజ్, అది డ్యామేజ్ పడుతుంది కదా అది చావట్లేదు. మామూలుగా ఉండదు రే దీంట్లో కూర్చు. అదే కా పోరా పక్కే డ్యాన్సులు వేస్తున్నావంటే డ్యాన్సులు ఈ టాక్ తీసి నీ నోట్లోనే పెట్టేస్తాను చూసుకో. అట్లా వస్తాను అది. ఓకే ఓకే ఓకే.